ఎక్కడికి వెళ్ళావు అరవింద్? ఇంత రాత్రి సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావురా? నువ్వు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు అడిగావా? ఈ వేళలో నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరికోసం వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? మార్నింగ్ మాట్లాడదామా? అరవింద్, అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే నీలో ఏదో తప్పుందనే కదా అర్థం. నేను చేసే ప్రతిదీ మీకు తప్పుగా కనబడ్డం నా దురదృష్టం. మాకు నిజం కావాలి అరవింద్, సమర్థింపులు కాదు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంటే కలిసి వస్తున్నాను. ఆ ఫ్రెండ్ కోసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్ళావు. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు? వస్తున్నప్పుడు చెప్పులు తెగిపోయాయమ్మా. తప్పులు చేసేవాడు ఇలాంటి కారణాలే చెప్తాడ్రా? నిజం నాన్నా. అదే నిజం నాన్న అంటూ ఆ నిజాన్నే దాచేస్తున్నావు. నిజం అనే భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. నీ మాటలకి నీ ప్రవర్తనకి పొంతనే లేదు. మాలిని అంతా చెప్పింది. ఆఫీస్లో మల్లికి నువ్వేదో స్లిప్ రాసేవట. మల్లి గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కూడా నువ్వు మల్లిని కలవటానికే వెళ్ళావా? లేదమ్మా. నోటికి కంటికి ఎంతో దూరం లేదు అరవింద్. అంత చిన్న దూరంలో నువ్వు నిజాన్ని దాచలేవు. ఈ వయసులో కూడా మేము నీకు బుద్ధులు చెప్తూ హద్దుల్లో ఉండమని చెప్పాల్సి వస్తున్నందుకు మా మీద మాకే జాలిగా ఉందిరా. కొడుకు దగ్గరే ఏ విషయాలైతే మాట్లాడకూడదో అవే మాట్లాడాల్సిన కర్మ పట్టినందుకు ఇబ్బందిగానూ ఉంది. మీతో బుద్ధులు చెప్పించుకునేంత తప్పు నేనేం చేయట్లేదమ్మా. జై, మాలిని లాంటి అమ్మాయి నీ భార్య కావటం నీ అదృష్టం రా. కాదని నేనెప్పుడైనా అన్నానా? నీ గురించి తను చాలా మదన పడుతోంది. ఓ అనుమానంతో మదన పడుతుంది. ఆ అనుమానాన్ని మనసు నుంచి తీసేస్తే మదన పడాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అనుమానించడానికి దారిని నువ్వే ఇస్తున్నావురా. ముందు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. మాలిని పోరాడుతోంది రాజ్యం గురించి కాదు అరవింద్, తన రాజు గురించి. తన మనసు నిండా నింపుకున్న మహారాజు గురించి. అర్థం చేసుకో అరవింద్.